హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాట్ జీపీటీ కొత్త వర్షన్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా చాట్ జీపీటీలో మనకి జీపీటీ 4.0 అనేది కొత్తగా రిలీజ్ చేశారు. మే థర్టీన్త్ 2024లో చాట్ జీపీటీలో జీపీటీ 4.0 రిలీజ్ చేశారు. ఇది 3.5 కంటే చాలా అద్భుతమైన ఫీచర్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. అయితే ఇది 4.0 అంటే ఓమ్ని అంటే మల్టీ ఇన్పుట్స్ ఉంటాయి దాంట్లో. ఆడియో, టెక్స్ట్, ఇంతకుముందు ప్రీవియస్గా టెక్స్ట్ మాత్రమే ఇన్పుట్గా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు టెక్స్ట్, ఆడియో, వీడియో, ఇమేజ్ దేనైనా ఇన్పుట్గా ఇవ్వచ్చు మనకి. ఆ ఫీచర్ దీంట్లో ఉంటుందన్నమాట. ఇది ఫ్రీగా రిలీజ్ చేశారు. అయితే కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి. మనకి ఒకరోజు ఒక 3 ఇమేజెస్ సెట్ అప్లోడ్ చేసేది అనుకుంటుంది. ఆ జీపీటీ ప్లస్ ఉంది, జీపీటీ అది ప్రీమియం, ఇది ఫ్రీ అన్నమాట. దీంట్లో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా మనకి ఇన్పుట్గా ఇమేజెస్ ఇవ్వడం, ఆడియో ఇవ్వడం, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది దీంట్లో ఉంటుంది. అది ఇంకా కంపేర్ చేస్తే ప్రీవియస్ జీపీటీతో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తుంది. అట్టే మల్టీ లాంగ్వేజెస్ కూడా చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకు ఆన్సర్ ఇస్తుంది. మనకు వాయిస్ ద్వారా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాటికి ఇంటరాక్టివ్గా మనకి ఆన్సర్ కూడా ఇస్తుంది. ఇది మనం ఎలా యూజ్ చేయాలో కొన్ని ఫీచర్స్ దీంట్లో మనం చూద్దాం. చాట్ జీపీటీ లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడు, ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి కింద బాటంలో ఉంటుంది లిస్ట్ ఆఫ్ స్టేట్స్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ ఆఫ్ ఇండియా. ఈ లిస్ట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ ఇండియా అని ఇస్తున్నాను లిస్ట్ ఇవ్వమని. అయితే ఆ లిస్ట్ కూడా యాజ్ పర్ అంటే కాలమ్స్ అంటే మన టేబుల్స్ ఎలా ఉంటుందో అలా ఇవ్వమని ఇవ్వండి. యాజ్ పర్ ఫస్ట్ కాలం వచ్చేసి సీరియల్ నెంబరు, సెకండ్, కాలం వచ్చేసి స్టేటు, థర్డ్ కాలం వచ్చి ఇయరు. ఈ విధంగా నేను టేబుల్ కూడా ఆర్డర్లో ఎలా ఉండాలో నేను ప్రాంప్ట్ చెప్తున్నాను. ఫస్ట్ కాలం ఏ ఉండాలి, సెకండ్ కాలం ఏ ఉండాలి, థర్డ్ కాలం, దాని ప్రకారం అది జనరేట్ చేస్తుంది అన్నమాట. టేబుల్ కూడా జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్, సెకండ్ కాలం స్టేటు, థర్డ్ కాలం వచ్చేసి ఇయర్. ఈ విధంగా నేను ఇస్తున్నాను అన్నమాట ప్రాంప్ట్. దాని ప్రకారం అది జనరేట్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ టేబుల్ ప్రకారం కూడా మనం చెప్పినట్టు టేబుల్ని కూడా క్రియేట్ చేస్తుంది అన్నమాట. అది ఇట ఫస్ట్ కాలం ఏమి ఉండాలి, సెకండ్ కాలం అలా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత అది ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. చాట్ జీపీటీ 4.0లో ప్రాంప్ట్ తీసుకుంటుంది. ఇక్కడ మనం టైపింగ్ చేస్తుంది చూడు, కాలమ్స్ మొత్తం స్టేట్స్ అన్నీ, మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్, సీరియల్ నెంబర్ ఇచ్చింది, స్టేట్ ఇచ్చింది, ఇయర్ ఆఫ్ పబ్లిక్ యాక్ట్ ఇచ్చింది అన్నమాట. ఈ విధంగా మొత్తం లిస్టు ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా సెకండ్స్లో. చాలా ఇది కూడా ఆ 4.0లో వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడు, మొత్తం ఫస్ట్ సీరియల్ నెంబరు, స్టేట్ మనం ఏమైతే ఇచ్చామో దాని ప్రకారం అది జనరేట్ చేస్తుంది. అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చేదాన్ని బట్టి అది ఇస్తుంది అన్నమాట. జనరల్గా ఇస్తే జనరల్గా ఇచ్చేస్తుంది. అంటే కాలమ్స్గా ఎట్లా ఉండాలంటే కాలం ప్రకారం ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ప్రాంప్ట్ ఇచ్చేసి మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడు, ప్రతిదీ మొత్తం ఇయర్స్ వైజ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్నమాట. అలాగే మనం దీంట్లో మనం ఇక్కడ పక్కన మనకి అటాచ్మెంట్ చేసుకునే దానికి మనకి ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా ఇది ఇస్తుంది అన్నమాట. ఇక్కడ చూడు, పక్కన మనకి అక్కడ అటాచ్మెంట్ సింబల్ ఉంది. ఆ సింబల్లో మనకి అటాచ్ చేయొచ్చు మనం ఏదైనా ఇమేజ్ మన సిస్టమ్ నుంచి. ఇక్కడ నేను ఒక సిస్టమ్ నుంచి ఇక్కడ గాంధీ ఇమేజ్ ఇస్తున్నాను. నేను గాంధీ ఇమేజ్ ఇచ్చేసి హూ ఈజ్ హీ అని నేను ప్రాంప్ట్ ఇచ్చి నేను అడుగుతున్నాను హూ ఈజ్ హీ అని నేను ఇస్తున్నాను. ఇక్కడ ఓకే చేస్తున్నాను గాంధీ. ఇప్పుడు ఆ ఇమేజ్ని బట్టి అది ఇన్ఫర్మేషన్ ఉంది. చూడండి, ఇక్కడ నీట్గా ఇక్కడ ఇచ్చేసింది ఈజ్ ఇమేజ్ ఇది మహాత్మా గాంధీ ఏ ప్రామినెంట్ అంతా ఈ ప్యారాగ్రాఫ్ అంతా ఇచ్చేసింది అన్నమాట. అలాగే మనం ఏదైనా ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అది సెట్ చేసి అది ఏ ఇమేజ్ అనేది
దాన్ని బట్టి మనకి ఇక్కడ పక్కన అటాచ్మెంట్ ఇచ్చేస్తే మనకి అది ఏందని అడిగితే అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ది ఇమేజ్ ఆఫ్ ది మహాత్మా గాంధీ, ఏ ప్రామినెంట్ లీడర్ ఇన్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్, ఇటా ప్యారాగ్రాఫ్ చేసుకుంటుంది అన్నమాట. రైట్ అబౌట్ ది సెకండ్ వరల్డ్ వార్, రైట్ వన్ ప్యారాగ్రాఫ్ అని ఇస్తున్నాను. రైట్ ప్యారాగ్రాఫ్ అబౌట్ సెకండ్ వరల్డ్ వార్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని ఇస్తున్నాను. తెలుగు లాంగ్వేజ్లో మనకి వరల్డ్ వార్ సెకండ్ గురించి ఒక ప్యారాగ్రాఫ్ కావాలని అడుగుతున్నాను. ఇచ్చింది మటుకు ప్రాంప్ట్ ఇచ్చింది ఇంగ్లీష్లోనే, ప్రాంప్ట్ ఇచ్చింది ఇంగ్లీష్లోనే, కానీ మనకి తెలుగు లాంగ్వేజ్లో మనకు అవుట్పుట్ కావాలంటున్నాను. చూడు ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా అవుట్పుట్ మనకి ప్యారాగ్రాఫ్ ఇచ్చేస్తుందన్నమాట. రైట్ ప్యారాగ్రాఫ్ అబౌట్ సెకండ్ వరల్డ్ వార్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్లో మనకి ఒక ప్యారాగ్రాఫ్ సెకండ్ వరల్డ్ వార్ గురించి నీట్గా ఇచ్చేస్తుందన్నమాట. ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ ఉంటుందన్నమాట చాట్ జీపీటీ 4. ఓ ఇది ఈ విధంగా మనం ఇంగ్లీష్లో అడిగి ఫలాన్ లాంగ్వేజ్లో దానికి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనకు అవుట్పుట్ ఆ లాంగ్వేజ్లో ఇస్తుందన్నమాట. ఇది సెకండ్స్లో మనకి అవుట్పుట్ తీసుకొచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, నేను ఒక బిబ్లోగ్రాఫికల్ లిస్ట్ అంటే ఏపీఎస్ స్టైల్లో నేను బిబ్లోగ్రాఫికల్ లిస్ట్ చేయడానికి డిఫరెంట్ బుక్స్, జర్నల్స్, ఆర్టికల్స్ అన్నీ చూసి వాటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాను. ఇదంతా ఫార్మాట్లు ఏం లేదు, అన్నీ వెబ్సైట్ నుంచి కాపీ చేసేస్తుంది డైరెక్ట్గా. వాటి గురించి ఇది మొత్తం కాపీ చేసేసి నేను చాట్ జీపీటీలో పేస్ట్ చేసి నాకు ఏపీఎస్ స్టైల్లో కావాలి, ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఏపీఎస్ స్టైల్లో కావాలంటే ఏపీఎస్ స్టైల్లో అవుట్పుట్ మనకి అది ఇస్తుందన్నమాట. అది మొత్తం ఎలా ఉన్నా కూడా అది ఏపీఏ ఫార్మాట్, ఏపీఎస్ స్టైల్ ఫార్మాట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా దాన్ని సెట్ చేసుకొని అది ఇస్తుంది. ఇక్కడ చూడండి, నేను అదంతా కాపీ చేశాను. కాపీ చేసి ఫస్ట్ చెప్తున్నా, రైట్ ది ఫాలోయింగ్ రెఫరెన్సెస్ యాజ్ ఫర్ ఏపీఏ స్టైల్ అని అండ్ ఫస్ట్ టైప్ చేసి ఆమెను ఈ కాపీ చేసింది మొత్తం పేస్ట్ చేశానమాట. రైట్ ఏ ఫాలోయింగ్ రెఫరెన్స్ యాజ్ ఫర్ ఏపీఏ స్టైల్ అని చేసి ఇదంతా పేస్ట్ చేసేసాను. చూడు మొత్తం పేస్ట్ అయిపోయింది అన్నమాట, మొత్తం పేస్ట్ చేసేసాను. అవన్నీ ఇంప్రూవ్మెంట్ మన కోడ్ ఫైల్ నుంచి కాపీ చేసుకుంది మొత్తం. ఇది మొత్తం లిస్ట్ అన్ని రకరకాల రకరకాల ఫార్మాట్స్లో ఉంది మొత్తం, ఆర్డర్లో కూడా లేదు అది. ఇప్పుడు నేను ఏపీఏ స్టైల్ అన్నాను కాబట్టి అవుట్పుట్ దానికి ఏపీఏ స్టైల్లో వస్తుంది అన్నమాట. చూడండి నీట్గా ఏపీఏ స్టైల్ ఫార్మాట్లో యాజ్ ఇట్ ఈజ్గా నీట్గా ఆర్డర్లో అవుట్పుట్ అది ఇచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మన అవుట్పుట్ని తీసుకోవచ్చు ఈ చాట్ జీపీటీలో. ఇది మనకు లైబ్రరీస్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, ఎనీ ఇన్ఫర్మేషన్కి ప్రొవైడ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు కొన్ని ఆన్లైన్లో ఉన్న కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది, అది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే మనకి వాయిస్ ఇచ్చి అవుట్పుట్ కావాలన్నా కూడా వస్తుంది అన్నమాట ఆ వాయిస్. ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను, వాయిస్లో నేను క్వశ్చన్ అడుగుతాను అన్నమాట, వాయిస్లో క్వశ్చన్ అడుగుతున్నాను. వాయిస్లో మైక్ లేదు కాబట్టి మనకు డైరెక్ట్గా అడుగుతున్నాను. దాంట్లో స్పీకింగ్ నౌ ఇప్పుడు చెప్తున్నాను వాయిస్, ఇక్కడ వాయిస్లో నేను అడుగుతున్నాను అన్నమాట. వాయిస్ ఇది రైట్ ఏ వన్ ప్యారాగ్రాఫ్ అబౌట్ గంగా రివర్, నేను వాయిస్లో ఇచ్చాను అది, అక్కడ టైప్ అయింది వాయిస్. సో ఇప్పుడు దానికి అవుట్పుట్ ఆటోమేటిక్గా అది వస్తుంది అన్నమాట, మనకి అవుట్పుట్ ఆటోమేటిక్గా దానికి ప్యారాగ్రాఫ్ చేస్తుంది. అంటే అటు వాయిస్ని కూడా తీసుకొని టెక్స్ట్గా మనకి అది అవుట్పుట్ ఇస్తుంది. చూడు ఇక్కడ గంగా రివర్ గురించి ఒక ప్యారాగ్రాఫ్ ఇచ్చాను. ఈ విధంగా డిఫరెంట్ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇచ్చేదానికి కూడా మనకి ఈ చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది. ఇది మాట దీనికి సంబంధించి చూశారు కదా, ఇది జీపీటీ. దీన్ని రకరకాలుగా మనకు ప్రాంప్ట్
ఇచ్చేదాన్ని బట్టి మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. మనం ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే డిఫరెంట్ ఆన్సర్స్ మనం కలెక్ట్ చేయొచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు నెట్లో ఉన్న ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ కూడా మనకి ఇస్తుంటుంది. దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా చూసుకొని మనం డిఫరెంట్ పర్పస్ల కోసం మనం దీన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.